हाय अंडी, वेलकम टू मा शिव पार्वत यूट्यूब चैनल। మా శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఈరోజు నేను గోధుమ రవ్వతోటి ఉప్మా చేయబోతున్నాను. తయారు చేసే విధానం చూద్దాం. ఒక గ్లాసా గోధుమ రవ్వ తీసుకున్నాను అండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి. ఇలా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర ఆవాలు కలిపిన వేసుకోవాలండి. ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఇది జర మగ్గుతుంటే ఒక ఉల్లిగడ్డ సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. కలుపుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా. దాన్ని కలుపుకోవాలి. పండుగ అయిందంట చిన్న చిన్న సైజు టమాటా ఇట్లా సన్న కట్ చేసి వేసుకోవాలండి. మగ్గిందంట కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలండి. తొందరగా మగ్గుతుంది. 1 నిమిషం మూత పెట్టుకుంటే టమాటా ఇవన్నీ మంచి మగ్గినాయండి. ఇలా 1 గ్లాస్ గోధుమ రవ్వకి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇళ్ళకు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది నూనె పెట్టుకోవాలి. ఎసరు మసిలిందాక ఇప్పుడు ఎసరు మంచి మసులుతుండండి. మూత తీసుకొని ఇళ్ళకు గోధుమ రవ్వ పోసుకుంటా కలుపుకోవాలి. గడ్డగట్టకుండా ఇట్లా మంచి కలుపుకోవాలండి. గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో తీసుకోవాలి. గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిందండి. సేమ్ ఇదే కొలతలతో ఇట్నే చేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసి మా శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి.